నమస్కారం దొనకొండ మేజర్ పంచాయతీ మహిళా మల్ మహిళా మనులందరికీ దొనకొండ సర్పంచ్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవము నిండా గ్రామీణ మహిళా ప్ర మహిళల నుంచి అంతర్జాతీయ మహిళల వరకు అందరికీ సమానమైనటువంటి హక్కులు అధికారాలు కలిగి ఉండాలని కలిగి ఉండాలని మనము అనుకుంటూ ఉంటాం అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ముఖ్యంగా ఎందుకు జరుపుకుంటున్నారు అంటే సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలని పోరాటాలు చేసి అనేక మంది మహిళల యొక్క పోరాటమే ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అభ్యున్నత రంగంలో స్త్రీ యొక్క పాత్ర ఎంతో ప్రముఖమైనది స్త్రీ తల్లిగాను భార్యగాను అక్కగాను చెల్లిగాను కూతురుగాను ఎన్నో సేవలు అందిస్తుంది కుటుంబంలో ఈ యొక్క అనేక రంగాల్లో స్త్రీ ముందుకు వెళ్తూ ఇంకా అన్ని రంగాల్లోనూ ఆర్థిక రంగాల్లోనైతే సామాజిక రంగాల్లో అయితే రాజకీయ రంగాల్లో అయితేనే ముందుకు వెళ్తుంది ఇంకా ఇంకా అనగారిపోతున్నటువంటి స్త్రీ యొక్క భావాలని ఇంకా ముందుకు తీసుకొచ్చి ముందుకు ఉంచాలని కోరుకుంటున్నాను అసలు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవము ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే పంతొమ్మిది పదిహేడు రష్యాలో మొట్టమొదట ఈ మహిళా హక్కుల కోసము పోరాటం సాగించి సాధించడం జరిగింది ఆ టైంలో ఈ మార్చి ఎనిమిదిన ఈ యొక్క దిన ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని అనుకోవడం జరుగుతుంది జరిగింది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అప్పుడు సెలవు దినంగా కూడా ప్రకటించారు రెండు వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై ఏడున ఐక్యరాజ్య సమితిలో నిర్ణయించారు మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది అప్పటి నుంచి మన మన ప్రాంతంలో కూడా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిదిన జరుపుకుంటూ ఉన్నాం ఇంకా మన దేశంలో చూసినట్లయితే అనేక మంది మహిళలు మనకు స్ఫూర్తిదాతలుగా ఉన్నారు మనకు పిఎంగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారైతేనేమి మదర్ తెరిసా గారు అయితేనేమి డైనమిక్ లేడీ అయినటువంటి కిరణ్ బేడి గారు అయితేమి మన ప్రాంతంలో ఉన్నటువంటి కరుణ మల్లేశ్వరి గారు అయితే అనేక మంది మనకు అనేక మంది మహిళలు కల్పన చావ్లా గారు అయితేమి అనేక మంది మహిళలు మనకు స్ఫూర్తిదాతలుగా ఉన్నారు ఇంకా 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 ఈ మధ్య కాలంలో కూడా స్త్రీ యొక్క అభ్యున్నతికి అనేక పాఠశాలల్ని బాలికా పాఠశాలల్ని ఏర్పాటు చేసి స్త్రీ యొక్క విద్య కోసము పాటుపడుతూ ఉన్నారు ఇంకా ముందు ముందు తరాల్లో కూడా స్త్రీకి సమానమైన హక్కులు అధికారాలు కల్పించి ఇంకా అన్ని రంగాల్లో స్త్రీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ